अंदर की नमस्कार ఈ రోజు పొద్దన్నే మన హాఫ్ టికెట్ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లి చేరడం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన దావులో తప్పిపోవడం మేమంతా ఫ్లైట్ ఎక్కడ ఉందో తెలియక ఎంతో మంది టెన్షన్ పడి వైసీపీ కార్యకర్తలైతే ఏమి మేము కూడా భయపడ్డాం ఏమైనా జరిగినా జరగని జరిగితే అది యాడ మామింద పెడతారని ఒక భయం కానీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి విహార యాత్ర బ్రహ్మాండంగా పోయి ఎంజాయ్ చేసుకొని తిరిగి తాడేపల్లికి చేరడం చాలా సంతోషకరం కానీ ఈ ప్రశ్నలు ఈ ట్రిప్ మీద ఈ డెవాస్ ట్రిప్ మీద మాకు కొన్ని ప్రశ్నలు కొన్ని ఈ ఉన్నాయి అసలు డౌట్స్ ఉన్నాయి ఏంది అసలు ఎట్ట జరిగింది పాపం లక్షల కోట్ల ఒప్పందాలు కుదిర్చుకున్నాడు అని సీఎం గారు జగన్ గారు ఆల్రెడీ ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టాడు మేము అడుగుతున్నా జగన్ గారు మీరు వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్ ఎంబ్రేర్ లాంగ్ రేంజ్ Embraer Lineage 1000 E190 aircraft. E190 aircraft. And then it's a business jet. Rent ento telsa meeku? Paddekku kaadu. Gentaki. Padihe 12,75,000 rupayalu aa vimanamu oka gentaki charge. Sare? Vimanamlo boyadu. పనిలే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసిపోయారు కదా ఏదో ఎంజాయ్మెంట్ పోయారు ఇస్తాన్బుల్ దాకా వెళ్ళారయ్యా ఎడదాకా టర్కీ ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు విపరీతమైన క్యూ అంటాడ డీజల్ బంక్ కాడ ఎయిర్పోర్ట్ లో అన్ని 3 గంటలు పట్టిందంట ముఖ్యమంత్రి పోయిన ఎయిర్ క్రాఫ్ట్ కి డీజల్ పట్టించేదానికి డీజల్ బంక్ లో 3 గంటలు పెట్టిందంట ఊరండమ్మ బడవ ఇదేమి ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ ఆ పెట్రోల్ డీజల్ పెట్రోల్ పంప్ లో అదేంది క్యూ అంతసేపు అయింది రీఫ్యూలింగ్ అని సరే ఆడ్నుంచి ఏమైంది ఆడ్నుంచి ఎక్కడే పోవాలా మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి జ్యూరిక్ పోవాలా ఎందుకు పోవాలా జ్యూరిక్ కి ఆ జ్యూరిక్ కి డావాస్ కి చాలా దగ్గర కాబట్టి జూరిక్ నుంచి డవాస్ పోవాలి అతను అంతే కదా అంటే ఎవరు చెప్పారు ఇది మా సాక్షి పేపరు చెప్పిన విషయం నేను చెప్పింది కాదు జగన్ అన్న ఈడ లేచింది లేచాడు జూరిక్ లో దిగతాడు అన్నాడు సరే టర్కీలో విమానం బయలుదేరింది తప్పిపోయింది ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడికి తప్పిపోయింది జ్యూరిక్ లో ల్యాండ్ కావాల్సిన ఎయిర్పోర్ట్ దారి తప్పి ల్యూటన్ ఎయిర్పోర్ట్ అంటే లండన్ నుంచి ఒక 1 అవర్ ఒక 1.5 గంట జర్నీలో ఉండే ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసే ఎయిర్పోర్ట్ ల్యూటన్ ఎయిర్పోర్ట్ అంటాం ఆ ల్యూటన్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ దిగింది ఆయన జగన్ రెడ్డి ఓ గూగుల్ మ్యాప్స్ ఉందా లేదా నీకా ఉందా లేదా ఇప్పుడు ఇస్తాన్బుల్ లో టర్కీలో ఎగిరేవు ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే రూట్ చూపిస్తుండే జ్యూరిక్ ఎట్ట తప్పిపోతారా విమానంలో మీరా ఆ లరే గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదు అనుకో ఏడవ దగ్గర ఆగి దారి అడగకూడదా ఒరే మేము జ్యూరిక్ పోవాలరా డెవాస్ కి ఎటు పోవాలంటే సూపిర్ దారే ల్యూటన్ ఎయిర్పోర్ట్ లో పోయి దిగేవు ల్యూటన్ ఎయిర్పోర్ట్ లో దిగి ఏం చేసావు సరే దారి తప్పేవు పాపం తెలియక వెళ్ళిపోయారు ఆమెను అవతల ఆడ ఒక రాత్రి అంతా ఆడే పనుకున్నావు సరే పొద్దున బయలుదేరి వచ్చావు అసలు ల్యూటన్ ఎయిర్పోర్ట్కి నువ్వు ఎందుకు పోయావు నీకు ఏం పని ఉండింది ల్యూటన్ ఎయిర్పోర్ట్ లో ఎందుకంటే జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో నువ్వు పక్క రోజు వస్తున్నట్టు ఆల్రెడీ దాంట్లో డిక్లేర్ చేసేసి ఉన్నారు జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయినా మనకు ఆ టిక్కర్ లో వస్తుంది దాన్ని టిక్కర్ అంటాం ఆ టిక్కర్ లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది అని అంటే
నీకు నేరుగా జ్యూరిక్ పోయేది అసలు ప్లానే కాదు. నువ్వు లూటన్ ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ పోవాలనే నీ ప్లాను. కానీ మా సాక్షి వాళ్ళకి చెప్పాలా లేదా భయ నువ్వా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అందరు అభిమానులు అందరు ఎంత కోప్పడుతున్నారు సాక్షి పేపర్ మీద. ఆ సాక్షి వాళ్ళు ఏం చెప్పారు? అన్న లేశాడు జీరికలో దిగుతాడు అన్నాడు. యాడ్ లేశాడు యాడ్ దిగాడు. లేచింది కరెక్టే, దిగింది ఆడా. మేమనేది ఒకటే, సరే 12,75,000 రూపాయలు గంటకి రెంట్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ లో పోయావు. ఎన్ని రోజులు ఉంచుకున్నావు? 22 నుంచి 21 నుంచి 30 తేదీ దాకా ఆ ఎయిర్ క్రాఫ్ట్ నీ హ్యాండ్ ఓవర్ నీ కంట్రోల్లోనే ఉండింది. జ్యూరిక్ నుంచి ఆ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాసెల్ కు పోయింది. ఎక్కడ పోయింది? స్విట్జర్లాండ్ లో బ్యాసెల్ అనే ఊరికి పోయింది. బ్యాసెల్ ఏంది, ఏం ఊరు అది? స్విట్జర్లాండ్ లో అత్యంత బ్యూటిఫుల్ అయిన ఆల్ప్స్ లో ఉండే ఒక ప్రదేశం. ఇట్స్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్. సరే పాపం మా భారత అక్క పిల్లలు కూడా పోయారు, తప్పు లేదు. ఎందుకంటే మా అక్కనోడిని కూడా నేనేం అనను. మనోడు మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాదు, వాళ్ళకన్నా బోర్ కొడుతుల్లా. 2 నెలలకి 3 నెలలకి ఇళ్లలో యాడుంటారా? సరే పోయావు, ఇప్పుడు మేము అడుగుతున్నావు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి బాడుగ ఎవరు కడుతున్నారు? నువ్వు కడుతున్నావా? రివర్స్ టెండరింగ్ వాళ్ళు కడుతున్నారా? నువ్వు కడుతున్నావా? రివర్స్ టెండరింగ్ వాళ్ళు. ఎందుకంటే 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు ఓన్లీ విమానం రెంట్ 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు అవుతుంది. లేదు, ఇదేమైనా ఈ ఎయిర్ క్రాఫ్ట్ నీ సొంతదా? నువ్వేమన్నా కొనుక్కున్నావా ఏదన్నా సూట్ కేస్ కంపెనీని పెట్టుకొని అని అడుగుతున్నాం. సరే ఆ విమానం సంగతి పక్కన పెడతాం. పోయావు ఎక్కడికి పోయావు? డవాసుకు పోయావు. బాగా ఇబ్బంది పడ్డాడు పాపం మన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పేది ఈయనకి అర్థం కాదు, ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అంటే సరే ఎట్టో చెప్పాడు ఆ 2-3 మొక్కలు. అక్కడ చేసిన ఒప్పందం ఎవరితో? గ్రీన్కో ప్రాజెక్ట్స్ తో. గ్రీన్కో ప్రాజెక్ట్స్ ఎవరు? మన విజయవాడ వాళ్ళు, శ్రీనివాసు. మన విజయవాడ వాళ్ళని డవాసుకు తీసుకుపోయావు. సరే అసలు గ్రీన్కో ప్రాజెక్ట్స్ ఎవరబ్బాయా ఒప్పందం చేసుకుంది? ఫస్ట్ 3 ఫేజెస్ లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకొని 2019 లో మా ప్రభుత్వంలో కర్నూలులో ఫస్ట్ సోలార్ ప్లాంట్ పెట్టింది ఎవరు? ఈ కంపెనీ వాళ్ళు కాదా? గ్రీన్కో వాళ్ళు కాదా? ఏం చేశారు తమరు? తమరు రాగానే జగన్ ట్యాక్స్ వేసావు వాళ్ళ మీద, వేసావా లేదా? పీపీఏ క్యాన్సిల్ చేసేసావు, డబ్బు లేకుండా ఆపేశావు. ఆపేవా లేదా? వాళ్ళు హైకోర్టుకు వెళ్లేరా లేదా? సుప్రీంకోర్టుకు వెళ్లేరా లేదా? సుప్రీంకోర్టు నీకు మొటికాయలు వేస్తే నువ్వు పేమెంట్ ఇచ్చేవా లేదా? మరి ఏ సంస్థ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరించుకున్న కంపెనీని మళ్లీ నువ్వు ఒప్పందమా? ఈ పాసుగాల ఈ పెళ్లి మళ్లీ మళ్లీ ఏంద్ర, ఎన్నిసార్లు రా ఒక్కొక్క ప్రాజెక్టుకి పెళ్లిళ్ళు చేస్తారు మీరు? మేము తెచ్చిన ప్రాజెక్ట్ కి మీరు మళ్లీ ఒప్పందం. సరే అదానీ గారు వచ్చారు, పెద్ద ఆయన ఇండస్ట్రీ లిస్టు. ఆయన కూడా ఒప్పందం కుదుర్చుకొని వచ్చేదానికే కదా క్యూలో ఉండిందా? టాటా పవర్, మెస్కో అన్ని క్యూలో ఉంటే నీ దెబ్బకి భయపడిపోయి పారిపోయారు. సరే ఆంధ్రాలో ఇండియాలో కలవాల్సిన వాళ్ళందరినీ పోయి డవాస్ లో గెలిచావు. ఆడ బిల్డప్ డీకార్బనైజేషన్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇటువంటి సీఎంఏ లేడన్నవారు ఎత్తిక్కలు కాకపోతే మీకు మా బాబు గారు తెచ్చిన ప్రాజెక్ట్ ని నువ్వు డీకార్బనైజేషన్ అని అసలు డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీకార్బనైజేషన్? యు ఆర్ లుకింగ్ లాస్ట్ మిస్టర్ జగన్ రెడ్డి.
You were looking lost in Davos. You don't know what the hell was happening there, for your kind information. With a bloody weird smile, looking this way, this way. Sir, Boston Consultancy Group Chairman and Galchu. Yavarain Dels Mega. Boston Consulting. Amaravati Uddu. Mood Capital Muddu. Any report in a Boston Consulting Group. నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ఒక 30 కోట్లు ఆ మాట చెప్పేదానికి ఒక 20 కోట్లు 25 కోట్లు ఏదో డబ్బులు ఎట్టా నువ్వు ఫీజు కట్టి చెల్లించుంటావు, నాకు ఎంత చెల్లించావో నాకు గుర్తులేదు. బాస్టన్ కన్స్ ఇది కాకుండా రాజ్ ఠాక్రే సీఎం కొడుకు మహారాష్ట్ర ఏ పీకే రాయ నడుతున్నా దేవాసుకు పోయి. నువ్వు ఒకటే, నేను డవాసుకు వెళ్ళాను, నేను డవాస్కు వెళ్ళాను, అటా సైట్ సీయింగ్కి పోయాను, అటా సైట్ సీయింగ్కి పోయాను, డవాస్కు వెళ్ళాను, సైట్ సీయింగ్కి పోయాను. నేను పోయి ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవాలా అని చెప్పి నేను వెళ్ళానంటే ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది, మాకేం ఇబ్బంది లేదు, తప్పే ఉంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మేము తెచ్చిన ప్రాజెక్టులు, మేము చేసుకున్న ఒప్పందాలు మీ అని చెప్పుకొని ఎంతవరకు సబబని నేను చెప్తున్నాను. నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో యాల్ప్స్ కు పోయారు ఫ్యామిలీతో, బ్యాసిల్ ఆ 16 మందినా 15 మందినా మంత్రుల్ని ఆ బస్ లో పెట్టి ఎండల్లో తిప్పితే వాళ్ళు నిన్ను తిట్టుకుంటున్నారు జగన్ రెడ్డి, జగనా నిన్ను తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ నువ్వేమో మా ముఖ్యమంత్రి ఏమో ఆ అక్కడ బ్యాసిల్ ఆల్ప్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటున్నాడు, ఈడేమో మమ్మల్ని ఎండల్లో తిప్పుతున్నారని నిన్ను తిట్టుతున్నారని కూడా ఈరోజు మేము మనవి చేస్తున్నాం. అయినా కానీ ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, గౌతమ్ రెడ్డి గారు కరెక్ట్ గా నాకు తెలిసి 7 నెలల ముందర అనుకుంటా దుబాయ్కి వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? పాపం వచ్చాడు, హఠాత్తు మరణం. నిజంగా మేమందరం ఆ దేవుడు అతను చల్లంగా చూడాలి, ఆత్మను చల్లంగా చూడాలని కోరుకున్న వ్యక్తుల్లో మేమందరం ఉన్నాం. గౌతమ్ రెడ్డి సంతకం పెట్టిన 50,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు ఏమయ్యాయి? ఎంత? 50,000 కోట్ల రూపాయలు అప్పుడు చెప్పావు, ఇప్పుడు 125,000 కోట్లు చెప్పావు. అంటే ఉరామరిగ్గా 175,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు తీసుకొని వస్తున్నావు. అంటే ఇంకొక 2-3 నెలల్లో పొట్టిరెడ్డి విజయసాయి రెడీగా జాబ్ మేళాలు, ఈ కంపెనీలన్నీ వచ్చేస్తున్నాయి, నువ్వు జాబ్ మేళాలు పెట్టేదానికి రెడీగా. ఈరోజు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, దీంట్లో నువ్వు చెప్పిన 175,000 కోట్ల మీరు ఎంఓయూలు రాసుకున్న దాంట్లో 5,000 కోట్లు తీసుకురా చాలు. ఎంత? 5,000. ఒక్క ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు చేసిన సైన్ చేసిన ఎంఓయూలు తప్పితే ఆ కర్నూలులో సోలార్ పవరు ఆ ప్రాజెక్టులు విండు, ఆ ప్రాజెక్టులు తప్పితే ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ స్టేట్కు వచ్చేది లేదని కూడా మనవి చేస్తున్నా. ఈ డూప్ చేష్టాలు నాకు బాగా గుర్తుంది. ఒక విషయం తాడేపల్లి అంటున్నా, అమరావతిలో హిమాలయ వాటర్ బాటిల్ పెట్టే ఎంత రాద్ధాంతం చేసిందయా మీ సాక్షి పేపరు, గుర్తుందా మీకు? హిమాలయ వాటర్ దాతున్నారు, హిమాలయ వాటర్ అప్పుడు ఎంత? హిమాలయ వాటర్ 30 రూపాయలు 35 రూపాయలు సేసా. ఈరోజు 12,70,000 రూపాయలు ఇమానం ఒక గంటకు మీరు వాడుతున్నారంటే ఎవడబ్బా సొమ్ము అని నేను అడుగుతున్నా. మమ్మల్ని విమర్శించారు కదా ఆ రోజు, సింగపూర్ పోతే బాబు గారు హోటల్ కొంటున్నాడు, డబ్బెత్తుకోబోయాడు. నువ్వు ఈరోజు సూటిగా అడుగుతున్నాం, ల్యూటన్ ఎయిర్పోర్ట్ లండన్ లో నువ్వు ఎంత క్యాష్ ఎత్తుకోబోయావు నీ ఎయిర్ క్రాఫ్ట్ లో అని అడుగుతున్నాం. ఎక్కడెక్కడ ఆ డబ్బులు దాచేదానికి వెళ్ళావు? 3 రోజులు డవాస్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నావు?
అవునా కాదా? మూడు రోజుల్లో డవాస్ ఉండింది, ఆఖరి రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి డవాస్ లో కనిపించలేదు, ఏ ప్రోగ్రామ్ కు వెళ్లలేదు, సాక్షి పేపర్లో కూడా సాక్షి టీవీలో కూడా చూపించలేదు. మరి ఈ రెండు రోజులు ఎక్కడుండవు, మిగతా రోజులు ఎక్కడుండవు? నీ నల్లధనాన్ని, నువ్వు ఇక్కడ సంపాదించుకున్న డబ్బుల్ని సింగపూర్ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాస్తున్నావా? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చెప్తున్నాం, పవర్ లో మీరున్నారు, చంద్రబాబు సింగపూర్ హోటల్ నిజంగా ఉంటే బయటకు తీ అని అడగతుండా. సిగ్గులా, నీ అవసరానికి సిగ్గు లేకుండా ఒక పెద్ద ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి మీ అవకాశాలు మీ ఆయా తీరిపోయిన తర్వాత మీరు దాని గురించి మాట్లాడరా? ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు స్విట్జర్లాండ్ కు వెళ్ళింది నీ నల్ల ధనంని దాచిపెట్టుకునే దానికి. ఇక్కడి నుంచి బంగారు డైమండ్స్, పింక్ డైమండ్ కూడా నువ్వే తీసుకోబోయావు. తిరుమల పింక్ డైమండ్ కూడా నీ ఫ్లైట్ లోనే వెళ్ళింది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు కాదని నిరూపించు అని అడుగుతున్నాం. లక్షల కోట్లు, వేల కోట్ల డబ్బులు డాలర్స్ లో ఇక్కడి నుంచి వెళ్ళినాయి. స్విట్జర్లాండ్ బ్యాంక్ లో దాచుకునే దానికి పోయావు చెప్తే డవాస్ లో ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెడతావని మాత్రం నువ్వు వెళ్లలేదు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని మనవి చేస్తా ఉండా. ఎనీ క్వశ్చన్స్? కరెంట్ అఫైర్స్ వాడు 1/4 టికెట్ ఏదో చూసా, ఏదో ట్రాల్ అవుతా ఉంది. అంబా రాంబాబుది వాస్తవం చెప్పాడు కదా, ఇటు చూపించాడు, ఇటు అన్నాడు. ఆడే అనుకుంటుంది ఎవరా, ఆయన క్యాండిడేటే కదా. బ్రహ్మాండంగా జరిగింది ఏది, మహానాడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. దువ్వాడా, మా అంబాటి రాంబాబు లా ఉంటే నీకెందుకురే, మా అంబాటి బాబు రాంబాబు సన్నంగా ఉంటే నీకెందుకురే, నువ్వు ఆయన కాపురం చేస్తున్నా ఆయనత తిక్కనాయాలా? ఆయన లా ఉంటే ఉంటాడు, సన్నంగా ఉంటే ఉంటాడు, కాపురం ఆయన మా యొక్క అచ్చెన్నాయుడు కాపురం చేసుకుని నీకెందుకురా? ఆయన లా ఉన్నాడు, నేను బీటేస్తున్నాడు ఆయన తిక్కనాయాలా? తిక్క వ్యవహారం ఏం చేస్తావు రే, దాడి చేస్తా చెయ్యరా, చేసి చూపి ఊరికే మాట్లాడడం కాదు. ఆ రోజులు పోయినాయి, ఆ రోజుల్లో పోయినాయి. ఏందో ఈయన దాడి చేస్తాడంట, తిక్క మాటలు ఫ్రస్ట్రేషన్లు వద్దు. మీ నాయకుడు ఊరికి వెళ్ళిపోతున్నాడు తొందరలో, రెండే రెండేళ్లు, ఇంకా ముందర ఎలక్షన్ పెడితే ఇంకా ముందర పోతాడు. దువ్వాడి శ్రీనివాస్ చెప్పేది మేము ఒకటే, ఫ్రస్ట్రేషన్ వద్దు, ఫ్రస్ట్రేషన్ వద్దు. ఆ F3 సినిమాలు ఇట్టిట్ అంటారు కదా, ఏదేదో చూసా ఇట్టిట్ అట్ట అన్నండి రా, కొంచెం ఇట్టిట్ అనండి, ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వాడెవడో అటు మేయర్ అంట కర్నూలు, ఆయన పాత్రికేయులనే మీ అంతు చూస్తామంటున్నాడు. ఏంది ఏంది, హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని భజన కొట్టాలా? ఎందుకు కొట్టారు ప్రెస్ వాళ్ళు? మీక ఉండింది రాస్తారు, జరిగింది చూపిస్తారు, అంతే కదా. కర్నూలులో కుర్చీలు ఖాళీలు ఉండే, ఏం చేస్తారా? అమ్మాయిని వాళ్ళు పోయి కూర్చొని కెమెరాలో చూపిస్తారా? తిక్కనాయళ్ళ జనాలు తోలుకుండ్రా, రాకపోతే తోలుకుండ్రా, తోళ్ళం కూడా రాదురే. ఆ జగన్ హాఫ్ టికెట్ డవాసుకు పోతే ఇటు మీకు జనాలు తోడడం కూడా రాదా? తోలుకుండ్రా, డబ్బులు సంపాదించుకున్నారా? ఏమవుతురా 2000 ఇస్తే ఒక్కొక్కరికే, రారు జనాలా? ఆ మీటింగులు తోలుకుండ్రా, తోలుకోకుండా మా మీద ఏడ్చి ప్రెస్ మీద ఏడిస్తే ఏమొస్తుంది అని అడుగుతుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి, ఫ్రస్ట్రేషన్ వద్దు. వచ్చే రోజుల్లో ఇంకా కూడా బీపీలు పెరగచ్చు, కాబట్టి బీపీ మందులు గిందులు అన్ని రెడీ పెట్టుకోండి. తెలుగుదేశం ఒక ప్రభంజనంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి ఆ లోకేష్ గారు పాదయాత్ర ఇప్పుడే మహానాడికే మీకు ప్యాంటులు ధరించినాయి, మీ ముఖ్యమంత్రి కాడి నుంచి మీ విజయసాయిరెడ్డికి అయితే రెండు సైడ్లు ధరించినాయి అంట. అది ఎట్ట ధరించింది నాకు అర్థం కావట్లే. లోకేష్ పాదయాత్ర మొదలైతే అసలు ఇంకా ఫినిష్. సో ఫ్రస్ట్రేషన్ వద్దు, జాగ్రత్తగా హెల్త్ కాపాడుకోండి. మా అక్క చెల్లెళ్ళు సౌభాగ్యాలు బాగున్నాయా, బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఫ్రస్ట్రేషన్ వద్దు, తెలుగుదేశం ముద్దు. థ్యాంక్ యూ.